ఎమ్మెల్యేలకు ఎరా కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సిట్ విచారణ సరిగ్గా జరగలేదో అన్న వాదనతో ఏకీభవించింది కోర్టు. అక్టోబర్ 26న పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగాయి. రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ బేరసారాలు నడిపారు. దీనిపై రోహిత్ రెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫామ్ హౌస్ లో ఈ డీల్ జరుగుతుండగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేలకు ఎరా వ్యవహారంపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. అయితే సీబీఐతో విచారణ జరపాలి అని బీజేపీతో పాటు నిందితులు కోర్టుకెక్కారు. రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం జగన్. రేపు సాయంత్రం 5:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. 6 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్తారు సీఎం. రాత్రి 8:15 నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఇక ఎల్లుండి మధ్యాహ్నం 12:30 నిమిషాలకు ప్రధాని మోడీతో భేటీ అవుతారు సీఎం జగన్. పోలవరం ప్రాజెక్టుకు తుది అంచనాల ఆమోదం, కేంద్రం నుంచి పెండింగ్ నిధుల విడుదల, తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలను పరిష్కరించాలి అని ప్రధాని కోరనున్నారు జగన్. ఎమ్మెల్యేలకు ఎరా కేసులో విచారణ ముమ్మరం చేసింది ఈడీ. చెంచల్గూడ జైల్లో ఉన్న నిందితుడు నందకుమార్ ను ప్రశ్నించారు అధికారులు. నందకుమారుని ప్రశ్నించడంతో పాటు అతని స్టేట్మెంట్ రికార్డు చేయడానికి అవసరమైన ఏర్పాట్లను జైలు అధికారులు చేశారు. కాగా నందకుమార్ ను విచారించేందుకు నాంపల్లి కోర్టు నుంచి అనుమతి తీసుకుంది ఈడీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు 100 కోట్ల రూపాయలు ఇస్తాము అని ఆశ చూపడం మనీ లాండరింగ్ కిందకే వస్తుందని ఈడీ అంటుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పీఎంఎల్ఏ చట్టం కింద ఎవరి వద్దనైనా తగిన ఆధారాలు ఉంటే వాళ్లను ప్రశ్నించే అధికారం తమకు ఉంది అంటుంది ఈడీ. సిరిసిల్ల వేములవాడలో సెస్ ఎన్నికల కౌంటింగ్ ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఎస్పీ ఎన్నికల అధికారుల ముందే గొడవకు దిగాయి ఇరు వర్గాలు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరు పార్టీల నేతలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. భారీగా మోహరించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాదాపు అన్ని స్థానాల్లోనూ బీఆర్ఎస్ విజయం సాధించింది. ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అడ్డగోలుగా అమ్మేశారు అక్రమార్కులు. 13 ఎకరాల భూమిని వేరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ఈ వ్యవహారానికి సంబంధించి రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో 7 గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. రాయచోటి పట్టణం మాసాపేటలో సర్వే నెంబర్ 971/1లో 83.78 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 40 ఎకరాలను కలెక్టరేట్ నిర్మాణానికి కేటాయించారు అధికారులు. మిగతా భూమిలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించగా 14 ఎకరాల 50 సెంట్ల భూమి మిగిలింది. ఈ భూమిని కాజేయడానికి కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఎంచుకున్నారు. 22(7) నిబంధన కింద నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూమిని గత నెల 9న ఎనీవేర్ ఆప్షన్ కింద రిజిస్ట్రేషన్ చేశారు. అయితే కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన ఈ రిజిస్ట్రేషన్ ను రాయచోటి సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించారు. దీంతో ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం వెలుగుచూసింది. శీతాకాల విడుదల కోసం హైదరాబాద్ కు చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హకీంపేటలో రాష్ట్రపతికి గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్, బండి సంజయ్ స్వాగతం పలికారు. ప్రజాప్రతినిధులను రాష్ట్రపతికి పరిచయం చేశారు కేసీఆర్. హైదరాబాద్ లో 5 రోజుల పాటు రాష్ట్రపతి విడుదల చేయనున్నారు. అంతకుముందు శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు రాష్ట్రపతి ముర్ము. సుండిపేట హెలిప్యాడ్ దగ్గర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు బుగ్గన, కొట్టు సత్యనారాయణ స్వాగతం పలికారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డితో ఉన్నతాధికారులు రాష్ట్రపతికి, తెలంగాణ గవర్నర్కి బొకేలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. సుండిపేట హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలంలోని భ్రమరాంబ అతిథి గృహానికి వెళ్లారు రాష్ట్రపతి ముర్ము. అక్కడి నుంచి శ్రీశైలం ఆలయానికి వెళ్లి భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి లేఖ రాశారు. ఈ నెల 29న నారాయణమ్మ కాలేజీని సందర్శించుకోనున్నారు రాష్ట్రపతి. ఆ క్రమంలో ఆ కాలేజీని నిర్వాహకులైన జి రాఘవరెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి, కుమార్తె శ్రీవిద్యపై ఫిర్యాదు చేశారు ప్రజ్ఞారెడ్డి. తనను 2 ఏళ్లుగా వేధిస్తూ ఉన్నారని తెలిపారు ఆమె. తనను, తన కుమార్తెను చంపేందుకు ప్రయత్నించారు అని వివరించారు.
వరకట్నం కోసం హింసించారు అని తమను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా రాత్రికి రాత్రే గోడ కట్టేశారు అని రాష్ట్రపతికి విన్నవించుకున్నారు ప్రజ్ఞారెడ్డి. హైదరాబాద్ లో డ్రగ్స్ తయారీ ముఠా గుట్టు రట్టైంది. ఓ ల్యాబ్ లో మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఏ అధికారులకు ఒప్పందింది. దీంతో ల్యాబ్ పై రైడ్ చేశారు. 50 కోట్ల రూపాయలు విలువ చేసే 24 కిలోల ఎపిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. గోరఖ్పూర్ కు చెందిన ఫైనాన్షియర్ సహా ముఠా సభ్యులు 7 గురిని అరెస్ట్ చేశారు. 2016లో 236 కిలోల ఎపిడ్రిన్ తయారు చేసింది ఈ ముఠా. డిఆర్ఏ అరెస్ట్ చేయడంతో ఎండో జైల్లో ఉన్నారు. అయితే జైలు నుంచి తప్పించుకుని ఫైనాన్షియర్ సాయంతో మళ్లీ డ్రగ్స్ తయారీ ప్రారంభించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. 63 ఏళ్ల నిర్మలా సీతారామన్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎయిమ్స్ లోని ప్రైవేట్ వార్డులో అడ్మిట్ అయ్యారు. కడుపులో స్వల్ప ఇన్ఫెక్షన్ తో రొటీన్ గా నిర్వహించే వైద్య పరీక్షల కోసం ఆమె ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశాము అని ఎయిమ్స్ వైద్య వర్గాలు స్పష్టం చేశాయి. దేశం అభివృద్ధిలో సరికొత్త శిఖరాలకు చేరుకోవాలి అంటే మన ఆలోచన విధానం విశాలంగా ఉండాలి అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీ ధ్యాన్చంద్ స్టేడియంలో జరిగిన వీర్బాల్ దివస్ లో పాల్గొన్నారు. దశాబ్దాలు జరిగిన తప్పుల్ని నవభారతం సరిదిద్దుతోంది అన్నారు మోడీ. యువత చరిత్ర చూంచి స్ఫూర్తి పొంది దేశాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్లాలి అని కోరారు. కాగా కార్యక్రమంలో భాగంగా 3000 మంది పిల్లల మార్చ్ ఫాస్ట్ ను మోడీ ప్రారంభించారు. అజ్మీర్లో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరుపక్షాల మధ్య తోపులాట జరిగింది. కొందరు నేతలు స్పృహ తప్పి కింద పడిపోవడంతో ఏం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమైంది. కాగా శనివారం సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి ఆర్పీఎస్ఈ ఆధ్వర్యంలో జనరల్ నాలెడ్జ్ పరీక్ష జరిగింది. ఈ పేపర్ లీక్ కావడంతో పరీక్షను రద్దు చేశారు అధికారులు. కర్ణాటక బెలగావిలో యూత్ కాంగ్రెస్ కదం తొక్కింది. బొమ్మాయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా భారీ ఆందోళన చేపట్టింది. అయితే సువర్ణ సౌధ ముట్టడికి యత్నించడంతో కాంగ్రెస్ శ్రేణుల్ని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది. ఐసీఐసీఐ బ్యాంక్ స్కామ్ లో మాజీ సీఈఓ చందా కొచ్చర్ తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ దూత్లను సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. 1700 కోట్ల 30 లక్షల రూపాయల మేరకు బ్యాంకును మోసం చేసిన కేసులో 3 రోజుల క్రితమే వీరిని సీబీఐ అరెస్టు చేసింది. ఈ నెల 28 వరకు వీరిని తమకు కస్టడీలో తీసుకుని విచారించనున్నారు సీబీఐ. రాజస్థాన్ జైపూర్లో ఓ మహిళ బిడ్డతో సహా ఆత్మహత్యకు సిద్దం కావడం కలకలం రేపింది. రైల్వే లోకో కాలనీలో నివసిస్తున్న మహిళ కుటుంబ తగాదాలతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆత్మహత్య చేసుకోవడానికి బిడ్డతో సహా వాటర్ ట్యాంక్ ఎక్కింది. అయితే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ముందుగా కొంతమంది పోలీసులు ట్యాంక్ పైకి చేరుకొని ఆమెకు నచ్చ చెప్పారు. తర్వాత ఫైర్ ఇంజన్ రప్పించి దాన్ని నిచ్చెన ద్వారా మహిళను బిడ్డతో సహా సురక్షితంగా కిందకు దించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గుజరాత్ తీరానికి వచ్చిన ఓ పాకిస్తాన్ బోటును ఇండియన్ కోస్ట్ గార్డులు పట్టుకున్నారు. బోటును తనిఖీ చేయగా అందులో ఆయుధాలు, మందుగుండు, దాదాపు 40 కేజీల మాదక ద్రవ్యాలు లభ్యమయ్యాయి. ఈ డ్రగ్స్ విలువ 300 కోట్ల రూపాయలు పైమాటే అంటున్నారు. బోటులో గల 10 మందిని అరెస్ట్ చేశారు అధికారులు.